ఫ్యామిలీ వెల్కమ్ టు సీ2 తెలంగాణ న్యూస్. ఇక బులెటిన్ లో అప్డేట్స్ చూస్తే, సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ల నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం సంక్షేమంతో పాటు అభివృద్ధి వైపు వేగంగా అడుగులు వేస్తుందని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. కొత్బుల్లపూర్ నియోజకవర్గం చింతల్ 128వ డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్, స్ఫూర్తి నగర్లలో 41,65,000 రూపాయలతో నూతనంగా చేపడుతున్న నాలా అభివృద్ధి పనులకు ఈరోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక డివిజన్ అధ్యక్షులు మహమ్మద్ రఫీతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద 54 లక్షల విలువ చేసే చెక్కులను ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి వైఎంఎస్ ఫంక్షన్ హాల్లో 54 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ వాటిని నిరుపేదలకు అందేలా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తుందని, సంక్షోభంలోనూ నిధులు మంజూరు చేస్తూ పేదలకు ప్రభుత్వం ఆసరగా నిలుస్తోందన్నారు. ఆర్థిక కారణాలతో ఆడబిడ్డల పెళ్లి చేయలేక పేద కుటుంబాలు పడ్డ ఇబ్బందులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ సమయంలో దగ్గరగా చూశారని, వారి సంక్షేమమే ధ్యేయంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ అధినాయకత్వంలో పురపాలక మంత్రి కేటీఆర్ మార్గనిర్దేశకత్వంలో గడిచిన 6 ఏళ్లుగా కొత్బుల్లపూర్ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ధి పనులు పూర్తి చేశామన్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని టీఆర్ఎస్ ప్రభుత్వం నిలబెట్టుకుందని స్పష్టం చేశారు. మునుముందు మరెన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో కొత్బుల్లపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ టి లక్ష్మారెడ్డి, సదానంద్ మాజీ కౌన్సిలర్ సాగర్రావు, వార్డు సభ్యులు శ్రీనివాసరెడ్డి, రామకృష్ణ, సీనియర్ నాయకులు సాంబయ్య, లక్ష్మణ్, వరదరాజు, సీతారామయ్య, మునీంద్ర, లక్ష్మణ్ రాజు, విజయ్, అశోక్, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.